హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. T20 వరల్డ్ కప్ ఇండియా 3 మ్యాచెస్ విన్ అయింది, టేబుల్ టాపర్ గా ఉంది, సూపర్ 8 కూడా క్వాలిఫై అయిపోయింది. సూపర్ 8 లో ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆస్ట్రేలియాతో మ్యాచెస్ కూడా ఫిక్స్ అయిపోయి నేనైతే ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏదో చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేషనల్ ఎమోషన్. బట్ ఎర్లీ 90s వరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నాకు కొంచెం బాగుండేది, 2000s వరకు ఓకే, బట్ 2011 తర్వాత నాకు ఎందుకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అఫ్ కోర్స్ ప్రతిసారి మ్యాచ్ అయితే ఉత్కంఠ భరితంగానే జరుగుతుంది, బట్ ఎందుకో మ్యాచ్ ముందు నాకు అంత ఎక్సైట్మెంట్ అవ్వదు. మ్యాచ్ అప్పుడు కూడా నాకు మాక్సిమం మనం విన్ అయిపోతామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక 2021 T20 వరల్డ్ కప్ లోనే మనం కొంచెం పాకిస్తాన్తో మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది తప్ప, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎప్పుడు పెద్ద నాకేమంత మనం అయ్యో ఏంటి ఇది చాలా మంచి మ్యాచ్ అన్నట్టు నాకేం అనిపించదు, భయపడాల్సిన అవసరం కూడా అనిపించదు. బట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మనం ఆస్ట్రేలియాని ఎలా బీట్ చేస్తాం అనే దానికి నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఆస్ట్రేలియా ఎనీ మేజర్ లీగ్స్ లో వాళ్ళు ది బెస్ట్ ఇస్తారు. అంటే వాళ్ళ టీం ఏమి లేదు అనుకున్నప్పుడు కూడా వచ్చి ది బెస్ట్ ఇచ్చేస్తారు. 2021 వరల్డ్ కప్ వాళ్ళు విన్ అయినప్పుడు, T20 వరల్డ్ కప్ విన్ అయినప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళు ట్రోఫీని విన్ అవ్వడం జరిగింది. అంటే 2023 వరల్డ్ కప్ లో ఫస్ట్ 2 మ్యాచెస్ విన్ అవ్వగానే ఇంకా ఆస్ట్రేలియా పని అయిపోయింది అన్నారు. అంటే ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ కూడా ఎప్పుడు ఓడిపోలేదు కన్సిక్యూటివ్ గా. సో 2 మ్యాచెస్ ఓడిపోయినా కూడా వాళ్ళ పని అయిపోయిందని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆస్ట్రేలియా ఒక్క మ్యాచే మాక్సిమం ఛాన్స్ ఇస్తుంది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిందంటే ఏదో పెద్ద తప్పు జరిగింది అన్నట్టు మిగతా టీమ్స్ అనుకుంటాయి. బట్ అలాగ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి కూడా 2023లో బెస్ట్ టీం ఇండియాతో ఫైనల్లో వాళ్ళు విజయం సాధించారు. సో ఆస్ట్రేలియా ఎలాంటి టోర్నీలోనైనా ప్రమాదకరం, ఆస్ట్రేలియా తర్వాత ఏ జట్టు అయినా ప్రమాదకరం. సో ఆస్ట్రేలియాని మనం సూపర్ 8 లో బీట్ చేయాలి, అండ్ ఒకవేళ సెమీఫైనల్కి వస్తే సెమీఫైనల్లో బీట్ చేయాలి, ఫైనల్కి వస్తే ఫైనల్లో కూడా బీట్ చేయాలి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే రైవలరీ కంటే నాకైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనే రైవలరీ చాలా ఇష్టం. అండ్ దానిలోనే మనం విన్ అవ్వాలి. టెస్ట్ లో చాలా సక్సెస్ అవుతున్నాం మనం రీసెంట్ ఇయర్స్ లో, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కానీ, ముఖ్యంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే రీసెంట్ ఇయర్స్ లో ఎప్పుడు మనం వాళ్ళకి ఇవ్వలేదు, మన దగ్గర మనమే రిటైన్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ వైట్ బాల్ క్రికెట్ లో కూడా ముఖ్యంగా టోర్నీస్ లో సిరీస్ విన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, సిరీస్ విన్ అనేది ఒక టోర్నీ మెగా టోర్నీకి ప్రాసెస్ తప్ప అవేం మీటర్స్ కాదు సక్సెస్ కి. టోర్నీస్ విన్ అవడమే సక్సెస్ కి మీటర్. సో ఆస్ట్రేలియాని బీట్ చేయాలని నేను చాలా హోప్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా డేంజరస్ టీమే, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ తో ఎలాంటి టీమ్ అయినా బాల్ తో కొట్టించగలరు. ఇంకా వాళ్ళు పాకిస్తాన్ బీట్ చేశారు, బట్ తర్వాత పెద్ద టీం అంటూ వాళ్ళు ఏమి చేయలేదు ఈ T20 వరల్డ్ కప్ లో, వాళ్ళు ఇంకా ఫేస్ చేయలేదు. సూపర్ 8 వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద టీమ్స్ కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ తో జలక్కిస్తారా అనేది చూడాలి. సో సూపర్ 8 కి మనం వెళ్తున్నాం. అండ్ రేపు యుఎస్ఏతో కెనడాతో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ లో కూడా సేమ్ టీమ్ తో వెళ్తేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. కోహ్లీ ఓపెనర్ గానే ఉండాలి, 1 డౌన్ కి రాకూడదు, ఫెయిల్ అయినా పర్వాలేదు ఓపెనర్ గానే ఉండాలి, ఎందుకంటే మిగతా టీమ్స్ కి కోహ్లీ ఓపెనర్ గా ఉంటే కొంచెం మేజర్ బౌలర్స్ అందరూ ఫ్రంట్ లైన్ ఫస్ట్ ఓవర్స్ లోనే వచ్చి వేస్తారు. అండ్ T20లో లాస్ట్ ఓవర్స్ చాలా కీలకం కాబట్టి, అండ్ మిడిల్ ఓవర్స్ చాలా కీలకం కాబట్టి ఆ టైంలో పక్కాగా వాళ్ళు వీక్ బౌలర్స్ ని మనం ఫేస్ చేసే ఛాన్స్ వస్తుంది, అండ్ మంచి స్కోర్ చేసే ఛాన్స్ వస్తుంది. అండ్ అమెరికన్ పిచ్చెస్ అయితే కొంచెం డిఫరెంట్ గానే బిహేవ్ చేస్తున్నాయి. అండ్ వెస్ట్ ఇండీస్ పిచ్చెస్ అనేది మనకు కొంచెం ఐడియా ఉంది, కానీ అమెరికన్ పిచ్చెస్ ఎవరికి ఐడియా లేదు కాబట్టి ఈ పిచ్చెస్ మీద జాగ్రత్తగా ఆడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది సేఫ్ స్కోరు ఏది సేఫ్ స్కోర్ కాదు అని కూడా మనకేం తెలియదు, ఎందుకంటే పాకిస్తాన్తో స్కోర్ అనేది నిజంగా డిఫెండ్ చేసుకోగలిగే స్కోరే కాదు. బుమ్రా సూపర్ మెస్సీ అనేది అక్కడ వర్కౌట్ అయింది, అండ్ మిగతా బౌలర్స్ కూడా చాలా బాగా డిసిప్లైన్ గా బౌలింగ్ చేయడం మనకి ప్లస్ పాయింట్ అయింది. అండ్ యుఎస్ఏతో మ్యాచ్ లో కూడా మన బౌలర్స్ ఎంత బాగా చేసినా బ్యాటింగ్ అనేది కొంచెం తడబడడం జరిగింది. అండ్ శివం దుబే, సూర్యకుమార్ యాదవ్ కూడా వాళ్ళ పేషెన్స్ తో వాళ్ళ బెస్ట్ ఇచ్చి మ్యాచ్ ని గెలిపించారు. అండ్ వాళ్ళిద్దరికి కూడా ఆ మ్యాచ్ లో స్కోర్ అనేది వాళ్ళకి పర్సనల్ గా కూడా కొంచెం ఊరటిస్తుంది, ఎందుకంటే పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి. ముఖ్యంగా శివం దుబే ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడంతో టీమిండియాలోకి వచ్చాడు, అండ్ తర్వాత సెకండ్ ఫేజ్ అంతా ఇంచుమించుగా పర్ఫార్మెన్స్ చేయలేదు, అండ్ ఇప్పుడు కూడా ఏ మ్యాచ్ పర్ఫామ్ చేయలేదు. బౌలింగ్ చేసినప్పుడు కూడా కొంచెం ఓకే మీడియం పేస్ తో వేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు అనిపించినా అంత లీథల్ బౌలర్ గా కనిపించట్లేదు. బట్ రెగ్యులర్ గా యూజ్ చేస్తేనే తెలుస్తుంది అతనికి కూడా ఓకే నేను బౌలర్ ని అన్న విషయం. తనని పూర్తిగా బ్యాటర్ అన్నట్టుగానే మార్చారు, తన టీమ్ లో ఉంచితే ఒక ఓవర్ అయినా మేజర్ గా ఏదైనా టైమ్ లో ఇస్తే మంచిది, అండ్ తనకి బాల్ తో టైం దొరుకుతుంది. అండ్ బ్యాటింగ్ విషయంలో శివం దుబే పక్కాగా ఏదో ఒక మ్యాచ్ సైన్ అవుతాడు. అండ్ తను ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, అంటే స్పిన్ బౌలింగ్ ఇంకా గట్టి కొట్టేయాలా లేదంటే ఫాస్ట్ బౌలింగ్ తో మెరుగుపరచుకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్
మేబీ తను క్రిటిసిజం ని తీసుకుంటున్నాడో తీసుకోవట్లేదు తెలియదు, కానీ తన మీద అయితే చాలా క్రిటిసిజం ఉంది. ఏంటి అంటే చిన్న టీమ్స్తో ఆడతాడు, పెద్ద టీమ్స్తో ఆడదు అని. బట్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మనం ఓడిపోయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, 43 బాల్స్లో 74 ఎంతో చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ పెద్ద టీమ్స్తో కూడా ఆడతాడు, బట్ కీలకమైన సమయాల్లో ఆడదు అనేది చిన్న కంప్లైంట్ ఉంది. ఈసారి మాత్రం T20 నంబర్ 1 బ్యాటర్ అతను. సో కోహ్లీ మీద ఎంత ఫోకస్ ఉందో అంతకంటే ఎక్కువ ఉండాలి యాక్చువల్గా సూర్యకుమార్ యాదవ్ మీద ఫోకస్. బట్ కోహ్లీ కరెంట్ జనరేషన్ గోట్ కాబట్టి పక్కగా అతని మీద ఉంటుంది అండ్ రోహిత్ శర్మ మీద ఉంటుంది, బికాస్ వీళ్ళిద్దరూ ఓవర్ ద ఇయర్స్ ఛాంపియన్స్గా ఉన్నారు కాబట్టి. బట్ సూర్యకుమార్ యాదవ్ అనే అతను ఇప్పుడు కరెంట్ T20 ఎరాలో బెస్ట్ బ్యాట్స్మెన్ కాబట్టి తన మీదకి ఫోకస్ వచ్చేలా తన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ పంత్ నంబర్ 3లో ఉండడం చాలా కలిసి వచ్చింది. బూమ్రా, సిరాజ్, హర్షదీప్ ఇలానే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ సూపర్ 8కి వెళ్ళే టైంలో 3 పేసర్స్తో మన ఇండియా వెళ్తుందా లేదా అనేది నాకైతే తెలీదు. బట్ ఎంతవరకు ఈ ట్రయో కొనసాగినా వీళ్ళు ఇలానే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా సిరాజ్ కొన్నిసార్లు వీక్ మూమెంట్స్లో వదిలేస్తూ ఉంటాడు, అంటే తనకు ఒక్కసారి ఒక 4 వెళ్ళినా ఇంకా వదులుతూనే ఉంటాడు 4లు. సో తను ముఖ్యంగా పవర్ ప్లేలో తన వికెట్స్ తీస్తే తను చాలా కాన్ఫిడెన్స్గా కనబడతాడు. అండ్ బూమ్రా ఫస్ట్ ఓవర్ ఇస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఓవర్ ఒక 10 రన్లు వెళ్ళాయంటే అసలే లో స్కోరింగ్ గేమ్స్ అవుతున్నాయి. సో ఒక 110 120లో అని ఫస్ట్ ఓవరే 10 వెళ్తే ఇంకా 19 ఓవర్లకి 100 కొట్టాలి. సో క్యాలిక్యులేటివ్గా ఇప్పటివరకు ఎవరు మనతో ఆడలేదు కాబట్టి సరిపోయింది. బట్ ఆస్ట్రేలియా ఇప్పుడు సూపర్ 8లో పెద్ద టీం అని అనుకోవచ్చు మనం. న్యూజిలాండ్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది, పాకిస్తాన్ కూడా ఎలిమినేట్ అయ్యాలనే ఉంది, అండ్ ఇంగ్లాండ్ కూడా ఎలిమినేట్ అయ్యాలనే ఉంది. సో మనకి సూపర్ 8లో తగిలిన పెద్ద టీం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే. సో ఆస్ట్రేలియా లాంటి టీంతో పక్కాగా మనం చాలా క్యాలిక్యులేటివ్గా బౌలింగ్ చేయాలి. బ్యాటింగ్ ఎంత క్యాలిక్యులేటివ్గా చేస్తామో బౌలింగ్ కూడా అంతే క్యాలిక్యులేటివ్గా చేయాలి. సో రేపటి మ్యాచ్లు యుఎస్ఏ మ్యాచ్లో మాత్రం, కెనడా మ్యాచ్లో మాత్రం మనం చాలా బాగా మన టీమ్ కాంబినేషన్ ఎలా అయితే ఫాలో అవుతూ వచ్చామో అదే కాంబినేషన్తో వెళ్ళాలి. అండ్ కొంచెం బ్యాటర్స్ రిస్క్ తీసుకున్నా పర్వాలేదు, కొంచెం అంటే ఇప్పటి వరకు 160 హై స్కోరింగ్ మ్యాచ్ వచ్చినట్టు ఉంది. రేపు మ్యాచ్లో 200 పుట్టేలా మనం ప్లాన్ చేయాలి. ముఖ్యంగా శివం దుబే స్పిన్నర్స్ని ఛార్జ్ తీసుకోవాలి, అండ్ సూర్యకుమార్ యాదవ్ మొత్తం అందరినీ ఛార్జ్ తీసుకోవాలి. కోహ్లీ, రోహిత్ ఎలాగా తీసుకుంటారు, వాళ్ళు తీసుకోకపోయినా పర్వాలేదు. పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే వీళ్ళు 3 ఛార్జ్ తీసుకోవాలి. అండ్ సిరాజ్ డిఫెండ్ చేసిన స్కోర్ని లేదంటే టార్గెట్ వాల్ సెట్ చేసినా కూడా సిరాజ్ ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి. హర్షదీప్ ఎలాగా వికెట్స్ తీస్తున్నాడు అండ్ మంచి ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్లు రప్పిస్తున్నాడు. బూమ్రా ఎలా అయినా బౌలింగ్ చేయగలరు. అక్షర్ పటేల్ వీళ్ళు ఓకే, మోడరేట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో రేపటి మ్యాచ్ అనేది సూపర్ 8కి మంచి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. విత్ సేమ్ కాంబినేషన్ ఏం మార్చక్కర్లేదు. థ్యాంక్ యూ, బాయ్.